బిఆర్సి బేబీ వాణి నిఖిత సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి మౌనధరి ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు నిద్దె రాములు. సహాయకులు కమ్మల ఐలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరు ఓదేవి. నిర్వహణ గనూరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. మూడవ భాగము మరి ఆఖరి భాగము ప్రారంభం. ఆయన ఎప్పుడైతే భర్తను ఏర్పాటు చేశానో ఆయన జాలిగుండె చల్లమన్నది, ఇంట్లోకి వేయింది కలం పట్టింది కాగితం బట్టి. ఆగో పిల 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 రాత్తున్నదయ్యా మౌన దారియే నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు, నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు. ఆడది కోరుకునేది అష్టైశ్వర్యాలు కాదు, చల్లని సంసారం సక్కని సంతారం కోరుకుంటది. పరాయుల దగ్గర నన్నడిచి పెట్టి నువ్వు పన్నెండేళ్ల సుది ఎట్లా పోతివి? అగో ఇయ్యల రాత్రి ఆత్మరాత్రి వెళ్ళా బస్వన్న కట్టె కొరకరెల్లా పసిపిల్ల పాలు తాగనెల్లా అని తోటి పాపం చేయనెల్లా సర్వదేవతలు మాట్లాడనెల్లా. ఈ యొక్క రాత్రి నేను మేడ వీరికెళ్ళి ఒక చిన్నంగా మెల్లంగా ఒక తాడు ఇడతా. నువ్వు రాత్రి రచ్చి ఒక తాడు గంటూ వినట్టయితే నేను వండే మంచం కాడ ఒక గంట కడతా. ఆ గంట గల్లమంటది, నువ్వు వచ్చిన వాళ్ళని తెలుసుకొని తాడు కొంట దిగి మనం ఇద్దరం వెళ్ళిపోదామని ఉత్తరంలో రాసింది. ఆ ఉత్తరము చేత పట్టినయ్యో అయ్యా అగో చారడు వరాలు దోషిట్ల పట్టుకొని ఉత్తరం దోషిట్ల పట్టుకొని చిన్నంగా మెల్లంగరా బలవత్తున్నది, అయ్యో చిన్నంగా మెల్లంగరా బలవత్తున్నది, అయ్యో ఏళ్ళ కుమారాజా రాజకుమారాజా రాజకుమారాజా బంధుకురో ముక్కిడి సంగామా మరి ఇంకొక బంధుకురో మన్మథ మహారాజు ఇద్దరు కలిసి రోగు సలి ఉన్నారు అడియ బాలారో మౌనాధరేమో అడియ బాలారో మౌనాధరేమో దోషడు వారాలు ముక్కిడి దంగాముకో దోషడు వారాలు ముక్కిడి దంగాముకో ముక్కిడి దంగాముకో ఒల్లే ఓసిందిరా ఒల్లే ఓసిందిరా ఆయన రాసిన సిట్టిలో చేతుల పట్టిందిరా భర్తని బాలకో బాలకు తెలిసేనా మౌనలో మారాజు దోషిట్లయ్యే చేరా ముక్కిడి దంగమయ్యకేమ వరాలు ముత్యాలు పోచింది. అటువంటి భర్తను తెలుసుకొని భర్త దోషిట్ల ఒక్క ఈ ఉత్తరం ఎప్పుడేశాను. నా భర్త తెలివి కల్లవాడు జ్ఞానుడున్నాడు, ఉత్తరం చూస్తాడు అర్ధరాత్రి వెళ్ళత్తాడు. ఎవరు లేక ముందు తాడు పంట జారిన భర్త నేను కూడిపోయిన భర్త గారి పట్టం పోతా అని మాదిలో అనుకునే అబాలో చూడకుంటున్నా రామ రామ ఆగో అటువంటి ఒక మహారాజు చేతులు నాయమో ఒక చిట్టి పడ్డది. ఆ ముక్కిడి సంగమయ్యకు పిచ్చి లేపాయ జ్ఞానం మంచిగానే ఉన్నది. అటువంటి ఒక కాగితంలో ఏమున్నదో చూడాలని మనసులో పెట్టుకొని ఆ ముక్కిడి సంగమయ్య ఓల్లె వరాలు ముచ్చారు తీసి మనమద మహారాజు ఓల్లె పోసిండు రామ రామ మహారాజు దోషిట్టనేమో వరాలు ముచ్చారు పోచిండు ఆ యొక్క సిట్టి తీసుకున్నాడు. ఆ మనమద మహారాజుకు ఏడపిచ్చి లేచింది, చదువు తెలుతలేదు అర్థమైతలేదు. ఆ సిట్టి ఏం చిట్టి అని కింద వారచ్చిన మోరే ముక్కిడి సంగమయ్య చిట్టి పట్టుకున్నాడు. చిట్టి పట్టుకొని మెల్లంగా చిన్నంగా ఒక్క మొదలు పెట్టి కొనడెల్ల కొనడు పెట్టి మొదలెల్ల పెల 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 ఉత్తరం చదివి వారి జాలి గుండెలు చల్లు అన్న అయ్యో ఎంత సుందంగారం ఉన్నది, ఎంత లాయి ఉన్నది. చేసుకుంటే ఇది తప్పకుండా నన్ను లగ్గం చేసుకుంటది. ఏదన్నా ఉపాయం చేస్తాం అదిరికిద్దాం అదిరికిద్దాం అల్ల నేర్పులు నేర్పు రాయటువంటి దాన్ని లక్కోలు చేసి నేను ఇదే రాత్రి ఇన్ని మోసపుచ్చి ఆ మసీదు లోపల ఈ రాజును వండబెట్టి నేనే మనమద మహారాజునని ఆ యొక్క గంట కొడతా. ఆ గంట నాదం వింటది తాడు పట్టుకొని అత్తది భుజమాన పెడతా, భుజం మీద కూకుండ పెట్టుకొని భూములు తెల్ల ఆరబోతానన్నాడు.
కోదండ రామ రామ కోదండ రామ కోదండ తండ్రివాడు మన మాదరాజు రా కోదండ సంగమని మనసు లోపల ఎప్పుడు రాత్రి అయితదో ఎప్పుడు ఓతనో ఎప్పుడు దోలకపోతనో ఎప్పుడు పెద్దమైతో ఎప్పుడు నేను మొగన్ అయితనో వారు మిట్టమిట్ట చూసుకుంటారా కోదండారా ముక్కిడి సంగం పండుకున్నడే కోదండారా రాత్రి కూడా అయితా ఉన్నది అయ్యో దేవరాజు బారా పన్నెండు కొడతా ఉన్నారు రాజు కూడా వండుకోతున్నాడు ఇక్కడి దంగం బావట్టేను కదలాకుంటాను కాలే పెట్టాను అని పాపి నొచ్చాను మన్నే వడారా అని పట్టు నొచ్చాను తుమ్మే వడారా బాబగారి ఉండకూడదు ముక్కిడి దంగం అయ్యే రాజు అనుకోలే నా తోటి వచ్చిన వీడు వీడి సగం నేను సగం అన్నట్టు అయిపోతుంది మనకి తెలియద్దు అనుకోని రాజును వండబెట్టిండు చిన్నంగా మెల్లంగా మారా పన్నెండు పెట్టి వాళ్ళకు ఇక సౌకర్యం మెడకు వస్తా ఉన్నాడు అటువంటి ముక్కుడు దంగమ ఎప్పుడైతే కాలు కదలకుంటా మేడకాడికి వచ్చే అచ్చదల్లకల్లా ఆమె చిట్టు రాసింది మౌనధరి నా మొగరితో చిట్టు ఎట్లయితే వేసిన ఆయన చదువుకోవచ్చు ఆయనకు అర్థమైంది తప్పక ఈ రాత్రి అవుతాడు తప్పకుండా వస్తాడు అని తయారై కూసున్నదయ్యా ముక్కిడి దంగమడా నీ ఎవరికనయ్యో మౌనధరి నా భర్త అనుకోని నమ్మింది బాబగారి ముక్కుడు దంగమయ్య గంట ఒక్క బారి ఆ తాడు బట్టి ఇక్కడెల్లకల్లా మంచాని కట్టుకున్న గంట గన్ను అన్నది అగో నా మొగడచ్చిండనుకోని సంబ్రపడ్డది సంతోషపడ్డది ఇక ఓ సాహుకారి నీ పీడ నా పీడ వదిలిపోతున్నది నా భగవంతుడు నా మొగని తోలిండు నా మొగని తోడి వదలనుకోని మెల్లంగా ఒక్క నడుము కొంగు కట్టుకొని అగో తాడు పుంటరా జారా వట్టే రామారామో అయ్యా అడవిల్ల మౌనాధరి రామారామా భర్త అని నమ్మి నది రామారామో నమ్మి నది రామారామా తాడుకుంట జారుకుంట రామారామా జారుకుంట జారుకుంట కింది కచ్చటల్లకల్లా ముక్కు సంగమానికి ముక్కులు ఎగిరేస్తున్నాడు సబ్బులు ఎగిరేస్తున్నాడు వస్తుంది మన దేవత ఇక నాకు పెన్నమైతే నేను మొగన్నైతానని వచ్చే అడవిళ్లకు ఆడు సబ్బ ఎదురు పెట్టినాడు రామారామో సబ్బ ఎదురు పెట్టంగానే నా భర్త సబ్బ మీద కూర్చుంటానని కోరి ఒక్క భుజం మీద కూర్చున్నది మా తల్లి మౌనోదరికి ఏమో మొగడనుకున్నది ముక్కుడి సంగం వారికి నాకు పెన్నమైతుందని సంబ్రపాడి ఉన్నాడు అయ్యో దేవామరాజు అన్నా ఇంకా రాత్రి ఉన్నది తెల్లంగా తెల్లారుతలేదు తెల్ల కోళ్ళు కూర్తలేవు ముగ్గురి సంగమానికి శంటలు పుడుతున్నాయి కింద దినిస్తే నా భార్య కాదను కోని ఒక బుధం మీద గుండె పెట్టుకోని నర్రా జంగలి కోరగడివి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి సింహల కడివి సీకడి కోనే లోపల జంగల్ లోపల తుమ్మలేదు కలవలేదు గండి లేదు ఆ జంగల్ లోపల ఎప్పుడైతే తెల్లారటల కల్లా ముక్కుడి సంగముడు దోలుకొచ్చే ఆ గొప్పల బల తెల్లార బ్రహ్మరాజులు వెళ్తున్నాయి అగో బలబల తెల్లారే బ్రహ్మరాజులు ఎల్ల తెల్లంగ తెల్లారే తెల్ల కోలు కూచే ఉగములు తెల్లారే ఊర కోళ్ళు కూచే ఆగో సూర్యుడు ఉదయించే సమయం లోపల ఎప్పుడైతే కింద దించెనో ఆ ముక్కిడి సంగమాన్ని కన్న చూసి ఆడినిల్లా అవునోదరి ఆగో జాలిగుండరో తల్లు అంటున్నది జాలిగుండరో తల్లు అంటున్నది
చేసుకున్న భర్త నేను కూడా నమ్ముకున్నా అన్యాయం అయిపోతే ఒక్కడించి పెట్టిపోతే మరొక్కడైపోయా ఎక్కడల్లా నేను వదులో రామజరం వల్ల వల్ల అది బాలలో రామజరం బాల కొల వచ్చిన తల్లి నన్ను పువ్వాలు దాదుకొని నన్ను పారాయి వాలి అడివి లోపలం అడి వాళ్ళ కల 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 కంట తల పెడుతున్నది ముక్కిడి సంగమోని ముక్కిడి సంగమోని కడుపు కాలిపోను నా ఎంబడి వాడే నన్నెత్తుకచ్చే నా భర్తని నమ్ముకుంటుని గాని ఏమి అయ్యాలే నేను పతి వర్త ధర్మం కాపాడుతానని నా పతి తోడి నన్ను ఒట్టు బాసలు చేతి ఆగో ఇడిమాల పోయి ఇడిమాల కాడ ఈసు పడ్డదంటే కొడిమాల కాడ కోడెం పెట్టుకున్నట్టని తప్పించుకున్న భర్తను దగ్గరికి వచ్చిందనుకున్న ఆగో కోమటైన తప్పించుకొని మా సంగమైన ఎంబడి పడ్డట్టాయే ఓ తల్లా నాయనా చూడబోత నాకు చుట్టాలులే పైరి పడబోత నాకు బంధువులే పైరి అడివే తల్లి అయిపోయినా అడివే తండ్రి అయిపోయినా దిక్కులేని పచ్చినైతే దీవులేని పచ్చినైతే ఇప్పటికైనా అప్పటికైనా గాని ఒక శేనుకు కంచి లేకపోతే శేన ఆగబోదు ఆగో పెద్దదైనా అడవిళ్లకు తోడు లేకపోతే ఆ మనిషి ఆగబోదు ఆగో నా భర్త లేకపోయే నేనేమి చెయ్యాలి ధైర్యం తెచ్చుకుంటాను కోని సిన్నంగా వెళ్ళంగా ఒక్క నిండ ముసుగు ఒప్పుకోని మల్లె చెట్టు కింద ఎప్పుడు కూకున్నదో అరే ముక్కిరి సంగం కళ్ళ చూసి ఏమన్నాడు చిన్నదానా రావు రావు బామా 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 రావు రాలే బామో బామా బామా నీ కన్నెక్కు బామా నాకెవలు నారే బామా నా కన్నెక్కు బామా నీకెవలు నారే బామా నీకు నాకు బామా బామా తోడి కలిసినమ్మో బామా చేసుకుంటే తీరే రైతులు తెస్తానే సుందరంగి నేను ముక్కిడి దంగమైన అనుకోకు ముక్కొక్కటి లేదు ముత్తుగా నేనున్నా తీరైన కూరలు అడుక్కత్త తీరైన పువ్వులు అడుక్కత్త ఊరు సాగడం పూర్తి పోయవచ్చు నీకు నాకు లగ్గమైతే ఆనందం గల్లా ముక్కు లేదన్నంత మాత్రాన నేను ముక్కుడిని కాదు మనం పెళ్లి చేసుకున్నాక ఏడాది లోపల కొడుకు పెడితే నిరూపం నారూపం కలిసి కొడుకు పెడితే నా సావి రంగ కోట పెట్టినట్టు కొడుకు ముక్కుంటది అమ్మాయి నన్ను ప్రేమించు నన్ను పెళ్లి చేసుకో పంతదండ్రి మగ ఆడి పిల్ల మౌన దానికి గుండెలు పిల్లమని కాడి తల్లమని మౌన దాని ఏమంటున్నది రామ 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 ఆడి పిల్ల మౌన దారి రమ రామ ఆడి పిల్ల మౌన దారి కలిగి కన్నాడు వల్ల బజులు గంట గురగంలో పైన గంటల బజులు పారించాల గంట ఊపు అంటే బాబగారు జంగమోడు ఓనాడు బాబగారి జంగమోడు ఓనాడు మోస వల్ల చేసినాడా ఓనాడు మోస వల్ల చేసినాడా ఓనాడు ఎక్కడాను నేను ఓదు ఓనాడు ఎక్కడాను నేను ఓదు ఓనాడు ఊరు లేదు పల్లె లేదు ఓనాడు పాడవద్దు బంధువులు ఏరో ముందు చూడవద్దు పై పాడవద్దు వెనక చూడవద్దు తిరుగు పాడవద్దు బాబగారు ముక్కి దంగవాడు అడవిలో వాడిదాన్ని చేయమన్నా అని చెక్కడని అడవిల్ల మౌన దారి ఒకరు అంటున్న కొలగరి చెప్పులు అంటుంది మా కొలగరికి తన చేతి ఒక తన చేతి నెత్తి వీరి పెట్టి వీరి తప్పించుకొని ఎక్కడ పోతావు అడవి లోపల మరి పెదవులు కొట్టాడుతుంది మరి పెదవులు మాట్లాడుతుంది చిమ్మల కలిపి చీకరి కొని పెద్ద పులు ఏ పెద్ద పాములు తిన్నదారే బాబగారి ముక్కి దంగవాడి నా చెయ్యి తనే అడవిల్ల మౌన దారి ఏమంటుంది రామ 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 రామ
ఎక్కడ వెంటది అసలు వరుస నాకు ఎక్కడ దొరకాలే మేక వనగని ఊరు లేకుండా పల్లె లేకుండా ఒక్క నాలుగు కొంగలు విడేసుకుని బుచ్చమాడు కచ్చి నన్ను చేస్తావు ఇంటి వయ్య నాదే తప్పులైతే ఉండే నాదా తప్పులైతే ఉండే నాదా తూపలైతే ఉండే నాదా తూపలైతే ఉండే ప్రాణేశ్వర నేను ఇక్కడ కూర్చుంటే ఒక్కన అడవి లోపల ఎక్కడ లీలు చెప్పడాను లీలు కచ్చి నాకపోతే కప్పుడు నేను లక్క మాడుతున్నాయ్యా ఉపరాణ ముక్కుడి దంగమయ్యను అదిరికెత్తుంది ఉదిరికెత్తుంది అల్ల నేర్పులు నేర్పింది రాయటువంటి కోల చేసి అందమైన బట్టి రూపం పెట్టి మొక్క ముసిరు నవ్వులతోటి ఒలికించి ఓ దంగమయ్య నీకోసమే కథలను చిట్టు రాసింది నువ్వే అతడు అనుకున్నా అతడే నువ్వు అనుకోని ఆయన తోచిట్ల వారేసిన తెలివి కళ్ళవాడవని తెలుసుకున్న నువ్వు ఉట్టు చిత్రం చూసినవు ఉత్తరం చూసి అర్ధమ రాత్రి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చినవు నీవిన బావుండి నీవిన శముండి నీతోటి వచ్చినాను రామ రామ చూపెత్త ఉన్నదో ఈ రామ రామ అడవిలయ్యటోను రామ రామ నీతోడు నా తోడు రామ రామ నీ విధ భవనుండే రామ రామ తెల్లగట్టుకోనయ్యా రామ రామ తోచడని రామ రామ సయ్యటలాడు రాము రామ రామ సరసలు వాడు రాము రామ రామ ఎంత జ్ఞానం ఉండేది ఎంత పతివ్రత ధర్మం ఉండేది పరాయి మొగోది దర్శించుకునడానికి ఎన్ని పలుకులు వరకాలు ఆడది ఆడిదై పుట్టే బదలు మడిమిల షెట్ అయి పుట్టింది నయం పండో పలవలైతే ప్రజలేరకది బతుకుదురనుకుంటున్నది ఆడిదాని జీవితానికి ఎన్ని అర్థాలున్నాయి శివుడు నాయనలారా చేరు కంకకుంటున్నట్టు ముళ్ళ కంపమైన శీర పడితే శీర తిరిగిపోతుంది కాని కంపకే బాధ ఉండదు చిరిగిపోయిన శీర అతకు వెడదామంటే కుదురబోదు చెడిపోయిన ఆడిది మంచి కావాలంటే మళ్ళా కాదు నా బతుకు మీద మన్నువాడా మన్నువాడో ఆడిల్ల మనదారి మనదారి కొమ్ము చేత పెట్టినది అబాలోబట్టే అబాలో బాబకారి తంగమోడు తంగమోడు నా పిల్ల మాట నమ్మే ఓ నాయనో నన్ను చేర్చుకుంటుందట నారాయణ పెద్ద పుల్లు చిట్ట పుల్లు గుడ్డేలుగులు ఉన్నాయి నన్ను చీది బతుకుతున్నా అనుకున్నాడు ఒక డొల్ల పుట్టుకొని ఒక శర్ణకో గుంటల పోయి నిలుగెత్తరని జంగవాడు జోల కింద పెట్టిండు గంట పెట్టిండు శంకు పెట్టిండు నీళ్ళ కాని వెలికిండు అటువంటి శంకును చూసింది గంటను చూసింది జోలను చూసి నాకు ఏమిగా తెచ్చనయ్యో దేవుడు నా బతుకు మీద మన్నువాడా వలాలా నా బతుకు మీద దుమ్మువాడావో దేవుడు నాకేమి కష్టం వచ్చే ఇడుమాల నుంచి కొడిమాల పోతే కొడిమాల కడ కోవడం జరిగినట్టయిపోయే అటువంటి కొండ నాలుక రోగం వచ్చిందని మందు పెట్టుకుంటే ఉన్న నాలుక ఊసిపోయినట్టాయే నాకు మనంలో పలావో దేవుడు నాకు దిక్కు ఎవరు ఉన్నారయ్యో నాయన కల 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 మౌన మరి కంట తడ పెడుతున్నది అరగంట సేపు వలదేరే శరమైతే ముక్కుడి సంగం ఓడొచ్చిన చెయ్యే పడతాడో కాలే పడతాడో నన్ను ముట్టుకుంటాడో ఇక నేను ఏదన్నా ఉపాయం చేసి తప్పించుకోవాలి మరి అడవి లోపల నేను మతమైన మంచిదే కానీ పరో ఇమ్మ ఓనికి నన్ను చెయ్యిస్తానా అనుకోని అప్పటిదప్పుడే ఆ గంట శంకు చెట్టుకు అల్లాడగట్టింది అగో అడవి తొగ పట్టుకొని ఉరుకుతున్నది ఆ మౌనదారి రామవ రామ రామ రామవ రామ రామ దేవా మానుభావో రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ ఏ ఆడి
ఇంట్ల చూడవు మౌన దారి చూడరా అడవిల పోతా ఉంటే తొమ్మ లేకపాయేనా కలమ లేకపాయేనా గండి లేకపాయేనా ఒక్కటి ఆడి విన్నా రామ 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 అడవిలో బలం మౌన దారి పెరుగుతున్నది కాలుపు రౌతు తలుగుతున్నది రక్తము కాలిన కాని వెనుకకు మరి సుత్తలేదు చీర తిరిగిపోతున్నది పైక తిరిగిపోతున్నది అడవిలో పోతుంటే అమ్మలే భయం అవలే భయం అయిలే భయ బయలే భయ భయం అయితే లేదు సత్యం మంచిదే కాని ముక్కుడి దంగమనికి నేను దొరక అడవి లోపల పోతుంటే కోనరాని గట్టల్లా కోనరాని గట్టల్లా అక్కడెవ్వనున్నారే రామ 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 తిరుక్కుంటా మొత్తుకుంటా మొత్తుకుంటా చిన్నల కల్లా కోనాపురి గట్లున్నాయి ఆ కోనాపురి గట్లల్లో ఎవరున్నారు తల్లులారో కోనాపురి గట్లల్లా ఒక్క తల్లి పిల్లలట రామ రామ ఎడగు దొంగలట ఓ నాయన చల్ల మీద మన్ను వాడా ఓ నాయన ఎర్రని కుత్త ఎత్తిరి కోపం బియ్యమంటే కందని కూడా పిండి వడ కొరుకుతున్నారు ఒక్క తల్లి పిల్లలున్నారు ఏడాగురు దొంగలున్నారు ఒక్కరికన్నా లగ్గం లేదు మూర్తం లేదు ఎడ్లు పోలే పెరిగి ఉన్నారు ఏనుగులోనే బలిసి ఉన్నారు ఏడాగురు రోతున్నారైతే వేసుకున్నారు కలమ గండి ఎవరు లేరు అచ్చటోళ్ళు అత్తలేరు పోయటోళ్ళు పోతలేరు తొమ్మరు బంద్ అయిన దారులు బంద్ అయిన వాళ్ళ పేరు చెప్తే ఎటు పన్నెండు ఆవిడ గడగడ గడగడ కాటలు పెడుతున్నారు ఎవరికి దొరకకుంటే ఏడుగురు దొంగలు ఊళ్ళు దోస్తున్నారు రాజ్యాలు దోస్తున్నారు అచ్చటోళ్ళు దోస్తున్నారు పోయటోళ్ళు దోస్తున్నారు కోట్ల పోత ధనము కొండల పెట్టినారే రామ రామ గుర్రాలు ఎక్కినారు రామ రామ చెల్లమారు రామ రామ చెల్లెబ్బలేమదారి గుర్రమోరాలత్త ఉన్నాయి దొంగలత్త ఉన్నారు దొంగలకు ఎదురుగా ఎవరు గల్లబడ్డరు నాడి బాల మౌన దారి అటువంటి ఒక ఏడుగురు దొంగలు ఊళ్ళు దోస్తాం రాజ్యం దోస్తాం దేశం దోస్తాం అనుకోని ఏడుగుర్రాలు వేసుకుని వాళ్ళకి అక్కలేదు అయ్యలేదు బాయలేదు చెల్లెలేదు అయ్యలేదు అవ్వలేదు అడవిలో వాళ్ళ గుర్రాల మీద అచ్చనల్లకల్లా కానరపు బొట్లల్లా అడవిలో మౌనదారి పదేళ్ల బబ్బది పట్టుకొని ఐదేళ్ల వరద పట్టుకొని కలకల 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 కంటతాడ పెట్టుకుంటా అడవిలో పోతున్నది ఎంత ఏడ్చినా గాని ఎంత శిర సైలేకున్నా రైక సైలేకున్నా కడగల్ల ముఖము కడిగినా కడగకున్న శృంగారం ఉంటది అయ్యా ఓలో మౌన ధరణి కళ్ళ చూసిరయ్యో ఏడుగు దొంగలకు జాలి గుండెలు జల్లు అన్నాయి ఎంత ముద్దుకున్నది ఎంత సౌందర్యమతి నగలు లేకున్నా బట్టలు లేకున్నా ఏడగూరు పొత్తులారా బాలుడా తల్లి ఏరగాన ముంచుకొని ఓ బాలుడు అన్నా నా మనవిను అన్నా ఎప్పుడు నేనేం అడగలేదన్నా నాదేమి తప్పు లేదన్నా నన్ను మన్నించమన్నా అత్యదాన్ని నాకియ్యమన్నా అన్నా పెద్దన్నా ఏం చేసుకుంటా నాకు నాకు అని కొట్లాడుకుంటూ ఏడుగురు దొంగలు అరే ఏడుగురు నీకు కావద్దు నాకు కావద్దు ఏడుగురు పొత్తుల దాన్ని ఉంచుకుందాం మనకు అండి పెడతది మనకు ఆనందం కదుగుతుంది అని ఏడుగురు రోజురా అది బట్టి గుండెటల్లకల్లా
భగవంతా సూడు నువ్వక్క తలిగిన కాలికే దెబ్బ తలుగుతుంది, కష్టం వచ్చిన వాళ్ళకే కష్టం వస్తుందట, ఆగో కష్టం వచ్చినప్పుడు భరించుకొని తిరిగినోడే మానవుడు, ఎన్ని బాధలున్నా గాని భగవంతుణ్ణి మరవనోడే మానవుడు, పరీక్ష పెడతాడు పరమాత్ముడు నిగ్గినోనికే నీ తన్న అయ్యా చూడుండ్రి అమ్మలాల అక్కలాల అలగించ తాతలాల ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది, అగో పువ్వుల పుట్టింది పువ్వుల పెరిగింది మళ్ళీ పరుగుల మీద పండుకొన్న తల్లి, మౌనోదరి కట్టం చూడుండ్రి తెల్లారబోదు పొద్దుకోదు మొగన్ని దోలుకొని రంగ అత్తగారిని చేరకు ముందే, అగో కోమటైన ఆగములు వడబట్టి 12 మంది కాములు ఉంచినట్టు ఉంచే, ఆ తర్వాత నామగుడు దొరికిండని కోని పద పద పోతుంటే, అగో ముక్కిడి దంగ ఓడు పెళ్ళమా పెళ్ళమని వాడాని వాడిని తప్పించుకొని అడవుల కత్తి దొంగలు ఎంబడి పడివే ఓమలాలు ఓమర వెళ్ళి అవ్వలాలు 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 అయ్య ఆలకించ దాతలాల రామారావా నా తల్లి రాయ అవర వెళ్ళి రామారావు మీరు నన్ను గన్నరయ్య తండ్రి రామారావు మీరు గారలేదు రామారావా కోటోలు దగ్గర ఉంటే ఒక్కడే అయిపోవు ముక్కిడి దంగవుడైన ఒక్కడే అయిపోవు ఒక్క ఆడదానికి ఏడుగురు మగలంటే లోకం మీరు ఎవరన్న మెచ్చుదరా ఎవరన్న వింటరా, ఒక్క మగోనికి ఏడుగురు కాదు 14 మంది చెల్లాలు ఉన్నోళ్ళ ఉన్నారు, నేను ఏమి పాపం చేసినాను రామారావా ఎవరి పెండాలనయ్య రామారామో అయ్యో నేనేడవాపినాను రామారావా నగమని తోడి సుఖమన్న లేకపోయారా, నాకు భర్త తోడి భాగ్యమన్న లేకపోయారా, వాడి ఇల్ల నాయి పుట్టి అవ్వాలలో నేను అవతారం ఎత్తినాను అవ్వాలరా, అన్నరాలా మీ కాలు మొక్కుతరా అన్న మీ వంద పంచరా అన్న మీ తోలిగులారా అన్న నేను అన్న లేని చెల్లెను చెల్లాని శరీ రామారావు అన్నలోని ఆదరిత రామారావు అన్నరాల మీ కాళ్ళు మక్కుతరా మీరు తలుసుకుంటే నిమిషం లోపల నేను మాడి మసైపోతా, మీ దయ కలిగినట్టయితే అన్నా నాకు తోడవుతా అన్నలేరు అన్నా మీరు దొంగలైన గాని అన్నా మీ కాళ్ళు మక్కుతా అన్నా మీరే అన్నలని నమ్ముతా, నన్ను మన్నించి చెల్లెల శరీ అని చేతులు జోడిస్తుందిరా నా యొక్క బాల చేతులు జోడించటల కల్లా ఆమె కన్నీరు దృష్టిల కల్లా ఏడుగురు దొంగలకు కనికరం కలిగింది, అరెరెరెరె తల్లి ముండమయ్యా ఇటువంటి పిల్లలు కూడా ఓదవక అన్నానబట్టే అన్నాని కాళ్ళ మీద చెయ్యబట్టే ఈమెకొక పరీక్ష పెడదామని ఏడుగురు దొంగలు ఏమన్నారు, ఓ బిడ్డ నువ్వు ఏదన్నా పరీక్ష పెట్టినట్టయితే నువ్వు నెగ్గుతే అగో నువ్వు నెగ్గుతనేమో నువ్వు భార్య అయిపోతావు, అగో నువ్వు నెగ్గుతే అగో మాకు శల్యం అవుతావు అన్నారయ్యా ఏడుగురు దొంగలు, అనటల్లకల్లా ఆ యొక్క అమ్మవారు ఒక మౌన ధరికి చేతుకు వజ్రాల ముద్దుటి ఉంగరం ఉన్నది, ఆ ఉంగరం తీసింది అన్న నేను శత్రుల వారెత్త మీకు ఎవరికి దొరికితే వాళ్ళకు నన్ను పెందామనుకోండి, ఒకవల్ల మీకు దొరకపోతే నన్ను శల్యోల దేర దియ్యండ్రే పారేయమ్మా సూతం అనగానే ఆ యొక్క ముద్దుటుంగ్రం తీసింది, ముద్దుటుంగ్రం తీసింది కళ్ళకు అద్దుకున్నట్టు అద్దుకొని ఆ జాగ్రత్త లోపల విరుసుకొని ఉత్తశ ఇసిరింది, ఏ విధమైన ముండ కొడుకులు ఎడ్డి ముండ కొడుకులు ఏడుగురు దొంగలు అగో అటు ఇసిరేసి రాచలేదు ఊరికి లెంకుల ఐటల కల్లా లేకనే పాయ ఎక్కడికారు దొరుకుతుంది, ఓ చెల్లె మాకు దొరకలేదు ఒకవేళ నూరుకు దొరికినట్టయితే నేను చెల్లె రోజు ఉత్తం అన్నారు ఆ ఏడుగురు దొంగలు, ఆగో తిన్నంగా మెల్లంగా జాకెట్ల గేలి ఒక ఆ యొక్క ఉంగరం తీసుకుపోయి చెట్ల సాటుకోయి తీసుకొని వచ్చి అన్నగాళ్ళ చేతులు పెడితే అన్నగాళ్ళు సంబరపడ్డారు, అయ్యో చెల్లెలా అయ్యోని చెల్లెలు అయ్యోని చెల్లెలా దయ దయ చెల్లెలా దయగల్ల చెల్లెలా నీకన్నా ఎక్కువ నాకెవరున్నరే నాకన్నా ఎక్కువ నీకెవరున్నరే గొడవ అన్నలో నేనే ఉన్నామో
తోడవుని శల్యము నువ్వే ఉన్నావో తోటాకైతరా తోలకాపాయిరే ఒట్ల కొద్ది కొడుకో దానిమే ఉన్నది అటువంటి కోత కొత్త సీమంతం ఉన్నది. ఆగో వాళ్ళు తెచ్చినాయి పుట్టాల సంచులున్నాయి ప్యారా సంచులున్నాయి కుడుకల సంచులున్నాయి చక్కెర సంచులున్నాయి. అప్పుడు అన్నాయిగా మీరు అన్నలు నాకు నేను శల్యను నా కట్టం చెప్తా వినుమాని ఈయనకు ఎంత కష్టం వచ్చిందో అంత కష్టం ఏడుగురు దొంగలకు చెప్పుకున్నది తల్లి కట్టం అంత చెప్పుకుంటే కల్లా దొంగలైన గాని కనికరంతో కళ్ళ బొండలు ఇల్లు తీసిరి. ఓ శల్యను భయపడకే బాధం ఉంటాం ముగులు పడకు విధానం ఉంటే చెడు జేబులు ఉంటాం. ఇలా శుక్రారం చక్కని గడిచి ఉన్నది కుడుకల సంచి ఉన్నది చక్కెర సంచి ఉన్నది. అగో కుడుకల్ల చక్కెర పోసి మాకు నోచ్చే పోయి అగో చక్కెర కుడుకలన్న పేరు ఉడతాయి అన్నారు ఏడుగు దొంగలు. అగో కన్న తల్లి ఒక కన్నీరు పెట్టుకుంటా కన్న కను లేకున్నా గాని దొంగలే అన్నలయ్యిండ్రు అని వలవల తీర్చి అటువంటి ఒకడు కళ్ళ చక్కెర పోచి ఆ ఏడుగురు దొంగలకు వయ్యంగానే ఆ సెల్లె నీ సెల్లెని ముద్దు పెట్టుకున్నారు. ఓ సెల్లె ఇక నువ్వు భయపడకు కోమటైన నేను మోసం చేసిన అగో కోమటైన ఇంటికాడ నీ భర్త కూర ఉన్నది నీ భర్త వస్తున్నాయి తప్పకుండా తెత్తమని అద్దుమ రాత్రి వేళ ఒక నిద్ర పెద్దు వేళ రామ రామనే రామ 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 రామనే రామ 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 నాయన అటువంటి శల్య ఎప్పుడైతే చెప్పానో మహోనాథారి శల్యననుకున్నారు ఏడుగురు దొంగలు సుబ్బి చెట్టు కాడున్న కుర్రాన్ని భక్తులను తప్పకుండా తెత్తమని ఏడుగురు దొంగలున్నారు ఎనిమిది చెట్టి రూపాలు ఉన్నారు చెల్లు పొద్దు దాకా కషాలు పోసి చెల్లు ఈపు లోపాలు అగడతా ఉన్నారు వాళ్ళు ఈ హనుమాను కాసలైతేరా ఏడు గుర్రాలు వేసుకున్నారు అది మోసపూరి రోపత్తం అయితేరా ఇక వాళ్ళు చేరా రోపత్తం ఉన్నారు ఎత్తుతున్నారు కోపమైతేరా ఇక మోసపూరి ఓ పక్క మందూరా సౌకారి నీ కొల్లగొట్టి ఇక రాజు వెక్కే నీ గుర్రమైతేరా సౌకారిని కొల్లగొట్టి రాజెక్క గుర్రం ఆ గుర్రాన్ని తీసుకొని కిరీటం తీసుకొని వజ్రాల వాయిదం తీసుకొని బంగారు పాకొండలు తీసుకొని ఆగో చెల్ల పేరుకు చేరవచ్చిరయ్యా ఏడుగు దొంగలు ఏడుగు దొంగలు ఎప్పుడచ్చిరో చెల్లె కళ్ళ చూసే ముగని గుర్రం చూసి తెల్లకల్లో భర్తను చూసినట్టు అనిపించింది అవన్నీ కళ్ళ కత్తుకున్నది అన్నదాల మీ కాలు మొక్త మీరు నా తోడవుచ్చిన అన్నలు ఆగో వంటలు చేసిన కడుపుండగా అన్నం తినమన్నదయ్యా మౌనదారి ఎన్నడు తినడోళ్ళు ఆడోళ్ళ చేత అంట ఎన్నడు తినడోళ్ళు ఆ చెల్ల అంటి పెట్టి తల్లకల్ల వాళ్ళకి ఇంకా ప్రేమాను రాగాలు కలిగినాయి అగో తిన్నాక ఆత్మరాత్రి వెళ్ళా చెల్లెమ్మ తలుపు పెట్టుకో ఇక ఈ రాత్రికి పోయి మేము పట్టేంత శ్రీమంతం తెస్తాం అని ఏడుగు దొంగలు ఏడు గుర్రాలు వేసుకోని అల్లు అడివి తొవరు అట్టినారు రామారామ అల్లు అడివి బాటలు అట్టినారు రామారామ దొంగలు ఎప్పుడు వేయినో మౌన దారికి నిలబడతలేదు ఇలాగాకుంటే రేపు మాడి దాన్ని చూసి అర్థంబు చూసి బ్రహ్మకైనడు కలుగు రిమ్మ తిక్క ఎంతపాటి మొగోడైన గాని సక్కదనం చూసి తెల్లగల్ల ఓర్తడో ఓర్వడం ఇన్నేళ్ళు చూసి నేను పతివ్రత ధర్మం కాపాడుకున్నా ఈ రూపం పాడుగాను బ్రహ్మదేవుడు నాకు ఇంత సక్కని రూపం ఎందుకు ఇచ్చే ఎత్త జయించాలే ఎత్త నా భర్త కలవాలే అని అధ్వరాత్రి లేచి రాజు రామారాము దొంగలారా నీకు దండవురా నా తండ్రి ఇక నన్ను అది మర్చిపోంది అని చెప్పి గుర్రం కాడి కచ్చి గుర్రం కాళ్ళు మొక్కింది ఆడి రూపము తోడు పోతే ఏమో కూడా నా మోసం చేస్తాడు నా భర్త కట్టే దోషణ ముత్తాలా దోట్ల జోడ కట్టెడు ముత్తాల అంగీర తోడ సౌ కట్ట పోగులు సన్న పంగీలు చల్లు అది పిల్లరా గట్ట ఆడి వజ్రాల కిరీటంబు వెట్టె రామారామ ఓరి ఐదం చేతుల వట్టి నాది రామారామ
చెప్పాడు చెప్పాడు ఎంటికలను జరిపి ముడిపెట్టి ఒక్క ఎప్పటివల్ల ఒక కుచ్చు కట్టింది. కుచ్చ నేనికెళ్ళి కుచ్చు కిరటం పెట్టి కల్లకల్లా పడిచాడు పొద్దోలే మెరిగాడు దియోలే పున్నమయ్య నీళ్ళ పూసిన తంగడి. 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు మగ పిల్లగాడు ఒక్క 14 ఏళ్ళ పిల్లగాడు. ఎంత ఉంటాడో నూనుకు మిస్సాలు రాక ముందు ఎంత నున్నంగా ఉంటదో ముఖము. ఆ రీతిగా ఉన్నాడేమో రామారామో ఓ అన్నదాల నీకు 10,000 శనార్థి అన్నాడు. అన్న దగ్గర ఉన్నటువంటి ధనం ముట్టలే ధాన్యం ముట్టలే. అగో చేసుకున్న భర్త గుర్రమయ్యో అయ్యో అగో గుప్పిచ్చి ఆడివాల అగో గుర్రం మీద కూకున్నదయ్యా మౌన భార్య వేషం కట్టుకొని గుప్పిచ్చి గుర్రం ఎక్కి డెక్కడెక్క గుర్రం దేవదారి గుర్రం అగు మడిమె తన్నదాన్ని కొరడ దెబ్బలే బిడ్డల కల్లా గుర్రం పోత ఉన్నది బాలవోత ఉన్నది చల్ గుర్రం పోత ఉన్నదే బాలవోత ఉన్నది అడివి తవ్వాలో తవ్వలు వట్టేరా చల్ ఊరులే పాయన పల్లెలే పాయన దేశం అంతా రోజు ఉన్నది చెల్లి ఎదురైన చెట్టు ఎదురుంగవత్తే కొట్టుకుంటా పోత ఉన్నది పునులు కూడా ఎదురుంగవత్తే గుండెలోన గుద్దుకుంటారా ఆడి ఇవ్వాలా అనుకుంటలేదు. ఒక పిల్లగాడు రాజుతరిగా ఉన్నాడయ్యా ఒక వేషము కట్టుకున్నది ఆడి ఇవ్వాలా మౌనాధరి ఒక మాట మాట్లాడినట్టు విష్ణుతో మాట్లాడినట్టు తిరుగుకుంటా రాజ్యాలన్నీ తిరగబెట్టిన దేశాలన్నీ తిరగబెట్టిన మనుమతమా రాజు రామ రామ ఎక్కడ లేపాలే రామ రామ తిరుక్కుంటే తిరుక్కుంటా రామ రామ అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయకలో కాల శంకర ఎక్కడున్నావో ఇక లాస్ట్ నిన్ను వేడుకుంటున్న తండ్రి నా భర్తగా దొరకకపోయిన అంటే నేను ఇది కటార చేత నేను చత్తనని ఆగో ఒక వేషం మీద ఆడి వాళ్ళ తిరుగుతున్నదయ్యా మౌన దారి తిరుక్కుంటా 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 గుట్టల్ల కేలి చెట్ల కేలి ఒక్కండ ఎక్కుతుంది ఒక్కండ దిగుతున్నది. ఎటువైనా గాని ఒక్క మొగోళ్ళు చూసుకుంటా పోతుండ్రు ఆడోళ్ళు చూసుకుంటా పోతుండ్రు. మొగోళ్లకు అబ్బాయి ఇంత అందగాడు ఎట్ల ఉట్టి అని మొగోళ్ళు అనుకుంటున్నారు. ఆడోళ్ళు వీటిల కల్లా గుటికిళ్ళు మింగుతున్నారయ్యా వాళ్ళోతున్నారా వచ్చే సమయం ఉన్నది నిన్నటి ముఖం ఉన్నది ఎంత ముద్దు ఉన్నాడు ఈ యవ్వన పురుషుడు ఇతడే నాకు భర్త అయితే మంచిగుండు ఇతడే నాకు భర్త అయితే మంచిగుండని ఆడోళ్ళందరూ పెళ్లి గారోళ్ళందరూ నువ్వుల్ని ఊరుతున్నారు. నా ఇన్న ఆమె ఆడోళ్ళ కోసం చూస్తుందా మొగోళ్ళ కోసం చూస్తుందా నా భర్త మనవద మహారాజు ఎక్కడ కనబడతాడో ఎక్కడైతే తిరిగితే కనబడతాడో అనుకోని తిరుక్కుంటే 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 పోతున్నది. పొంగ పొంగ ఏ పత్రం అత్తున్నదయ్యా రామ రామ తోతులు కట్టుకొని దోగంట పోలు తన పంగిలి పెట్టుకొని నెత్తిరి కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి ఎత్త పోత ఉన్నది రామ రామ కోదండ రామ కోదండ బావయ్య తవ్వలోపల కోదండ చంద్రశేల నగరం ఉన్నది కోదండ నగరాలే రాజు ఉన్నదే కోదండ మహారాజు కోదండ మహారాజు కోదండ ఒక కన్నా బిడ్డ ఉన్నది కోదండీ వాడి బాలచంద్రమాతిర కోదండ వాడి బాలచంద్రమాతిర కోదండ వాడి బాలచంద్రమాతిర కోదండ అటువంటి చంద్రవతి ఏమంట బంతు పంజం కట్టింది ఎంతమంది మొగోళ్ళు వచ్చినా గాని మీసాల తొలి తల్లకల్లా మీసాలున్నోని నేను చేసుకోను. మీసాల రాజు లేని వాడు ఎక్కడ కనబడతాను అక్కడ నేను లగ్గం చేసుకుంటా మీసాలు ఉంటున్నటువంటి వాడిని నేను లగ్గం చేసుకుంటానని ఒక బంతు పంజం కట్టుకొని అడిగిల్లగా కలిగి ఉండే రామో రామో చంద్రశేల పట్నములోన రామో రామ ఊరుకొక్కరా పనమడి భాగమో రామో రామో ఊరికి పనమడి భాగాన మల్లె తోట ఉన్నది మల్లె తోట కట్టి తెల్లగల్ల కలికి సోనాల బాయి ఉన్నది. అగో మన్మదా మహారాజు వేషం కట్టుకొని ఎప్పుడైతే మౌనదరి ముఖరూపం తోడి తోటల ఒక్క లింగాల చెల్లవరుచుకొని ఎప్పుడు కూకున్నదో ఆ చంద్రవతి ఏడుగురు దాసాలని అంట పెట్టుకొని ఆడుకుంటా పాడుకుంటా తోటల కచ్చిందయ్యా పున్నామా పున్నామా రెండు ఉన్నామా రెడ్డు మల్లెలో రాజు మల్లెలా పున్నామా రెండు ఉన్నామా
పొన్నామ పొన్నామ నిండు ఉన్నామా రెండు మల్లెలలో రాగు మల్లెలా ఉన్నావు పొన్నావు రెండు ఉన్నామా రెండు మల్లెలలో రాగు మల్లెలా చల్లు ఆడుకుంటా బాలగా ఉన్నావే రెండు మల్లెలలో రాగు మల్లెలా చెట్టు కింద రాజు కన్న వడ్డాడే రెండు మల్లెలో రాజు మల్లెలా ఇక మిసాలు లేని రాజు ఉన్నాడే రెండు మల్లెలో రాజు మల్లెలా ఆడుకుంటా పాడుకుంటా చంద్రవాది మల్ల చెట్టు గాడి కట్టి తెల్ల కల్లా నువ్వు మిసాలచ్చే సమయం నున్నటి ముఖము కల్లబడ్డది కళ్ళల్ల చెక్కుమన్నాడు అబ్బబ్బబ్బా ఇన్నేళ్ళకి నేను మిసాలు లేని రాజును చేసుకోవాలి అని మది లోపల పెట్టుకున్నా అనుకున్నట్టే దొరికిండు నాకు అండగాడు తప్పకుండా ఇతన్ని కాలు దొక్కాలి కళ్యాణం ఆడాలి ఏలు పట్టాలి పోడు తిరగాలి అని మది లోపల పెట్టుకొని పిల్లగాని పెట్టి కట్టిందయ్యా నిజంగా మొగోని తిరగనే అందంగా కనబడ్డాడు అటువంటి ఒక పిల్లగాని చూసి ఏ ఊరు ఏ పట్నం ఏ రాజ్యం ఏ దేశము నీ తల్లి పేరేంది నీ తండ్రి పేరేంది నీ పేరు ఏంటంటున్నది ఆ చంద్రవాతి దగ్గర పాండినగరం పాండినగరం రాజు నా తల్లి దేశంకి రాజు నా తల్లి ఒక శుభగాంధిదేవి నా పేరు ఒక మనవద మహారాజు అనగానేవి నేను ఒక నాకు నచ్చిన పిల్లలు చేసుకుంటున్నాను వచ్చిల్లే ఓ బావా నేను పిల్లలు చేసుకుంటానన్నావు తనకు నచ్చిన నేను నచ్చితే నిన్ను చేసుకుంటా నువ్వు నాకు నచ్చినావు ఓ బాలుడు ఇక నువ్వు నాకు నచ్చినావు ఓ బాలుడా మరి నేను నీకు నచ్చినానా ఓ బాలుడా నీకు నేను నచ్చిన నాకు నువ్వు నచ్చినావు నా తల్లిదండ్రికి చెప్పి తప్పకుండా అర్థం ఆడతానంటుంది ఆ చంద్రవాతి ఇకెళ్ళి రూపాయలు అయితేరా ఇక మన మత మహారాజు పేరే చెప్పాను ఇక మధ్యల వైద్యం చేతులు పట్టాను ఇక ఆడి బలర చంద్రావతి ఏమో రాము ఎక్కువతున్నది అది మరి వేతనంతా ఉన్నారు ఒక్కరు రాజపాలు లేకుండా ఉన్నారు ఇక చంద్రాగిరిగిర పట్టామైతే ఇక శ్రీయాగుడా అత్తా ఉన్నది ఉన్నది రాజుల కచేరి కచేరి మీద రాజే ఉన్నాడు ఇక చంద్రశేల రాజే ఉన్నాడు ఇక గుప్పించు గుర్రాము తింటా ఉన్నది వారి వాళ్ళ పల తిరిగాను వందనాలు పెట్టాను దాపల తిరిగాను దండాలు పెట్టాను అయ్యో నైనా నాదైనా ఇక కోరిన మొగడు నాకే దొరికాను ఇక కొంగు బంగారం ఉన్నదన్నది గమనగెల్లి చెయ్యే ఉన్నది అటువంటి చంద్రశేన మహారాజు బిడ్డ మాటలు విన్నాడు ఆ యొక్క పిల్లగాని నుంచుల కల్లా అందంగా ఉన్నాడు అబ్బబ్బ నా బిడ్డ కోరుకున్న మొగన్ని తెచ్చుకున్నది నా బిడ్డ కన్న ఎక్కువ నాకే ఉన్నది నా కన్న ఎక్కువ నా బిడ్డకే ఉన్నది అనుకుని బ్రహ్మాండం అయితే విడిపియబట్టాను అయ్యో దైవామ రాజు పాలానితుల పంచంగాలేమో పంచంగాలేమో చూస్తా ఉన్నారు గడి అందరూ అగ్గాలు వస్తున్నాయి గడియలగ్గాలు చేరావచ్చాను ఇక శుక్రారం సొక్కని గడియల్ల శుక్రారం సొక్కని గడియల్ల గడి అందులగ్గాలు చేరవచ్చినాయి గనగన గంటలు మోగినట్టు బొమ్మను శంకులు పట్టినట్టు రాజు సంబ్రపడ్డరు రాణి సంబ్రపడ్డది నా బిడ్డకు దగ్గ భర్త దొరికింది అనుకోని మనమద మహారాజు మనమద మహారాజు పేరు చెప్పింది మనమద మహారాజే నా బిడ్డ అల్లుడైతుండు నాకనుకోని సంబ్రపడి మని కొట్టేను నీళ్ళే వడ్డాను ఇక పర్సలు కొట్టేను పంది లేచాను ఇలా ఆకాశమంతాను మరుగులేశాను ఇక పూజవరంతాను గడ్డేలేశాను ఆకాశమంత వరకు లేచి పూజవరంత గడ్డలేచి శుక్కుడాకు దోరణాలు శివ కంకణాలు మావిడాకు దోరణాలు మరి కంకణాలు ఎప్పుడైతే అటువంటి చంద్రవర్తికి ఆ యొక్క మనమద మహారాజు అనుకోని లగ్నం చేస్తానంటున్నారు
తగ్గవు చేస్తాం పెళ్లి పిల్లగారికి తానం చేపియాలి, తానం చేపియాలి తప్పకుండా ఒక తానం చేయమని యొక్క దాసులు ఎప్పుడన్నారు. అటువంటి మనమద మహారాజు వేషం మీద ఉన్నటువంటి మనోదరికి మౌనోదరికి గుండెలు గుబేలు అన్నాయి, కార్యాలు చల్లు అన్నాయి. ఆ పెళ్ళి పిల్లను తోలుకున్నాడు, తోలుకొని లగ్గం కాకముందే ఒక ఇంట్లోకి తోలుకపోయి, ఓ బామ కులంగి కుల సఖ్య మగవాన భార్య చంద్రవతి నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓ బామ, నీకు కాయసున్నట్టయితే నావిన నీకు బామరున్నట్టయితే కాలు ఒక్క కళ్యాణం అడుగు ఏలు బట్టి పోరు తిరుగు నువ్వు పెండానివి కానీ మొగన్నైత, కానీ నేను పన్నెండేళ్ళ దాక బామో బామా, నేను వీరభద్ర స్వామి రథం బట్టిండే బామా బామా, అగో పన్నెండేళ్ళ దాకా నేను వీరభద్ర స్వామి రథం పట్టిన పన్నెండేళ్ళ అయినకనే పెళ్ళా మొగడన్న లెక్క, అంతవారు దాకా నీ పక్క నీవే ఉండాలి నా పక్క నేనే ఉండాలి, అది కాకపోతే నేను ఆడోళ్ళ ముంగట మొగోళ్ళ ముంగట తానం చేసేటోని కాదు, ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో ఉండటోని కాదు, అగో నా మంచం నాకే ఉండాలి నీ మంచం నీకే ఉండాలి మా వంశం లోపల, అగో పిల్లగాడు పిల్ల ఒక కాడ కూసుండి తలవారు పోసుకోము, మేము కత్తికి కంకణం కట్టి తలవారు పోతాం పాశంగం కట్టి, నీ ఇష్టమైతే ఈ కత్తితోటి లగ్గం చేసుకోమన్నాడు ఆ బాలుడేమో, చంద్రవతికి జాలి గుండె జల్లు అన్నది ఎట్లయితే అనుకున్నదే గురుకులము, కనవలసింది రంభ తన మునిగింది గంగ, ఇష్టమైన పురుషుడు ఏది చెప్పినా గానీ ఇంపుగానే ఉంటది, ఇష్టం లేని మొగడు ఎన్ని తీర్లు తెచ్చిన గానీ కంపుగానే ఉంటది, నాదాను అన్న మాట నిజమే, నీవి ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్తా, పన్నెండు ఏళ్ళు ఎందుకు ఇరవై నాలుగేళ్ళు గాని నువ్వు మొగడవైతే చాలంటున్నదయ్యా చంద్రవతి, పోలు పోతున్నారయ్యో అయ్యా, పత్తని పండిట్ల పోలు పోసి నడ్డాడివి పోలు లోపల ఒక నాలుగు గుంచాల ముత్యాలు పోసిండ్రు లోపులారా, నడ్డనడివి పోలు లోపల నాలుగు గుంచాల ముత్యాలు పోసి ఆ ముత్యాలల్లా ఆ యొక్క మొగని వజ్రాల వాయిదం ఒక్క పాతింది, పాతి దానికి కంకణం కట్టిపిచ్చింది, దానికి భాషంగం కట్టిపిచ్చి చంద్రవతికి కత్తికి రంగరంగ వైభోగం కలగమైంది ఓ లోపులారా, రామ రామ కోదండ రామ కోదండ రామ రాజ్యం పెద్ద ఉన్నది చంద్రశూల పట్నం అంటే ఒక ఎడవిత్త పట్నం ఎనభై ఆమెడ గడ్డ దాలు పట్నం అరవై ఆమెడ తొక దాలు పట్నం తొంభై ఆమెడ జాముదామ పట్నం జాగంటలు మోగుతున్నదని పెద్ద మనిషినైన లగ్గమైనక నా అల్లుడికి పట్ట అభిషేకం కడతానని నేను పంటు పంచము గట్టి నానే కోదండారా, పంటు పంచము గట్టి నానే కోదండారా, పట్టు కోతులు కట్టుకొని కోదండారా, కట్టుకొని కోదండారా, అయ్యో పట్టవయ్యా రాజదండము కోదండారా, బ్రాహ్మలు నూట ఎనిమిది మంది భట్రాలు బగుడంగా అటువంటి యొక్క మనమద మహారాజు పేరు వినున్నటువంటి యొక్క మౌన ధరి మొగవేషం మీన రాజులు బగుడంగా వచ్చే రాజులు వస్తున్నారు పోయే రాజులు పోతున్నారు, కోటి వేల మంది లోపల సింహాసనం మీద కూర్చుండి బంగారు కిరీటం ఎత్తి వినబెట్టిండ్ర అయ్యాసులారా, మాడు చెప్పుతున్నా నా బుద్ధున్నంత వరకు రాజ్యం వెళ్తాం ఆ తర్వాత నా భార్యను తీసుకొని పోతానంటే నువ్వు అటంకం చెప్పవద్దు అని చెప్పంగానే అటువంటి చంద్రశేల మహారాజు సంబరపడ్డాడు, సారు నాయన ఒక్క రాజు నువ్వు రాజ్యం వెళ్ళినా నాకు సంతోషమే అని యొక్క సింహాసనం మీద కూర్చుండే వ్యక్తి రాజలాంఛనలతోటి రాజముద్రుగా చేతులు పెట్టిండి అయ్యా మామగారు, నాయన రాజముద్ర
రాక్షసుడిగా చేతుల వెట్టిండు రాజ్యం ఏలుతున్నది. దానము చెప్తున్నది, ధర్మం చెప్తున్నది, హచ్చటోని చూస్తున్నది, పోయటోని చూస్తున్నది, హచ్చగాని పుచ్చగాని అర్జేతిని పరిచేసిన సంఘాన్ని జాతాన్ని చూస్తున్నది. ఏ రూపకంగా నామగొడత్తవేమనుకోని రోజు ఒక్క జడమున ఎండి కుడిన బంగారం పోసుకొని ఆమె చేతనే దానం చేస్తున్నది. అయ్యో ఇట్లా కొన్నేళ్ళు గడిచిపోతున్నది అమ్మో అమ్మో, ఇట్లా కొన్నేళ్ళు గడిచడల్లా లంగడవంటి యొక్క తల్లి ఇక నేను ఏమి చెయ్యాలి ఏడవాలని అనుకోని అటువంటి మామను విరిసింది. ఓ మామయ్యా, ఇక ఇయ్యలొస్తుంది ఒక్క పొద్దొక్క గంట, మాపొక్క గంట, పగటీలు ఒక్క గంట, ముక్కాన మూడు గంటలు నేను దానం చేస్తా. దానం చేసిన కొద్ది తరిగిపోతుందని అనుకోకు. నాకు ఏడేడు కొత్త ధనం ఉన్నది, నా ఇంటి కాడ నాకేమి తక్కువ లేదు. నీకు లేకపోతే నా ఇంటికి ఏది తెప్పిస్తా, బాండి నగరం అంత బద్దలు కొట్టి తీసుకువస్తా. నువ్వు దానం చెయ్యంగా అద్దని మాట్లాడకమన్నది ఆ బాలనేడు. అల్లుడా అల్లుడా, నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు, నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు. దానం చెయ్యి, ధర్మం చెయ్యి, రాజ్యవంతమైనా గాని నాకు రంది లేదు, నా బిడ్డకు కోరుకున్న మొగడు దొరికిండు అని సంబరపడకుంటా సంతోషపడకుంటా రాజు బంధు కూర్చున్నాడు. అగో దాన ధర్మం చేసుకుంటా అటువంటి ఒక సింహసుడ పట్టణం లోపల ఆడి వెళ్ళాలని అవుతారు తీసేసి మొగోని తిరిగా ఆ మౌన దరి రాజ్యం ఏలుతున్నది. ఇక్కడి సంగతి ఇట్లాగోలే ఉన్నదిరా, అయ్యా ఇక్కడి సంగతి ఇట్లాగోలే ఉన్నది, ఇక్కడి సంగతి ఇట్లాగోలే ఉన్నది. అడవిలా మహారాజా మరి ఎవ్వరున్నారు, అడవిలా మహారాజా మరి ఎవ్వరున్నారు. ముక్కిడి దంగా మోడూరో ముట్టుకుంటా పోతాడు, ముక్కిడి దంగా మోడూరో ముట్టుకుంటా పోతాడు. మోసా పూరి పట్నంలో సుఖిశెట్టి ఓ కొడుక, తిన్నామంటే అన్నమురా అన్నము లేదురా, తిన్నామంటే అన్నమురా అన్నము లేదురా. అడవి పట్టుకున్నాడు అడి తిరుగుతున్నాడు, అడవి పట్టుకున్నాడు అడి తిరుగుతున్నాడు. ఎక్కడ పోతివే మౌన దారి, నా రాజ్యం సర్వనాశనం చేస్తివి, నా బంగారం బంకలు సాగిత్తివి, బంక బెల్లని జోగుటానికి పాటు లేకుండా చేస్తివి. మౌనదారి మౌనదారని పిచ్చిలేసి ఒక సౌకర్య అడుగు పట్టుకొని పోతున్నాడు, ముక్కిడి సంగమయ్యే పోతున్నాడు. ఎక్కడ పోతివి నీళ్లు దమ్మంటివే, నా పెందామ నా ముద్ర గుమ్మ అని ఆడో బంధుకు అడిగి పట్టుకొని వాడు పోతున్నాడు. ఆడివి లోపల ఎడగూరు దొంగలు, అయ్యయ్యో సెల్లమ్మ దయగల్లా సెల్లమ్మ, అయ్యయ్యో సెల్లమ్మ దయగల్లా సెల్లమ్మ. సెల్లోలే మమ్మూరా సెరదీసి ఉంటివా, సెల్లోలే మమ్మూరా సెరదీసి ఉంటివా. ఏడుగురు దొంగలే అనుకున్నారు, సెల్లే మగు లేని పవలు కలిగించి, సెల్లే మగు లేని శవలు కలిగించి. ఒలకంగ నీకు ఓడి బియ్యం పోసి నీ భర్తలు తోలు కత్తిని సాగదోసమనుకున్నావు నా సెల్లే. చక్కరి కొడుకలు వత్తివి చేరదిత్తివి, సెల్లే నీ రూపు దొరకది సెల్లే, నీ రాక దొరకది చెల్లే, నిన్నెవడు మోసము చేసే చెల్లే. కనపడితే నేను మోసము చేసిన వాడిని కండ కండ కారులో చేస్తాము, కనగుడ్లు తీసి కచ్చకాలు ఆడుకుంటాం, మా చెల్లె పానం గిట్ట ఆయనంటే మా పానం తీసుకుంటాం. ఈ ఏడాది ఊరు దొంగలు వాళ్ళు వస్తా ఉన్నారు, సంగతి అట్లా ఉన్నది, అడవిలో పల్ల మరి ఎవరు ఉన్నారు, మన్మద మహారాజు పోతా ఉన్నాడు, పిచ్చని తెలివిగా పోతా ఉన్నాడు, గడ్డలి మిసాలు కలిగే ఉన్నాయి, అయ్యోబ మర్ర నా దైవమార, మౌనాదరి మౌనాదర అని అడిగి తుమాలు తోలే వట్టేనా, అడిగి పట్టాలు బట్టలే వట్టేనా, మౌనదారి 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 అనుకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా ఆయన తుమ పట్టుకొని ఆయన వస్తున్నాడు. ఇట్లా ఆనందము తోడి వాళ్ళందరూ తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తున్నారు. ఇక కొద్ది రోజులు ఆయటల కల్లా మౌన దరివేశము ఆ మనసులో బలపెట్టుకొని ఒక్క మనమద మహారాజుతో తిరిగా ఆ మామని విలిసింది, భార్యను విలిసి అత్తను విలిసి ఏమన్నది, ఓ మామ అయ్యల్లా అగో లాస్ట్ గా ఒక్క కోరికున్నదన్నదయ్యా మౌన దారి.
ఒక వేషం మీద ఉన్నటువంటి మౌన దారి అగో ఏమన్నది మామయ్య చిత్రకారులు విలిపించమన్నది. చిత్రకారులు విలిపించి ఒక మౌన దరి ఎట్లున్నదో ఆ రూపంతో ఒక చిత్ర పటాలు నాలుగు ఒక్క పటాలు చేయించి నాలుగు పటాలకు నాలుగు తొవ్వలకు నాలుగు గైళ్లు వాచింది. నాలుగు గైళ్లు వాచి నాలుగు గైళ్లకు చిత్రపటాలు కట్టింది. ఓ సేనపతులారా, ఓ సైన్యాధిపతులారా, ఓ జమానులారా, ఈ యొక్క చిత్రపటము చూసి దీని పేరు మౌనధరి. మౌనధరి మౌనధరని ఎవడొచ్చినా ఆగో మౌనధరి పేరెత్తుకోని ఎవడొచ్చినా ఎవరొచ్చినా వాళ్ళను పట్టుకొచ్చినా కప్ప చెప్పు అన్నదయ్యా మౌనధరి. మౌనధరి పేరు చెప్పుతున్నాడు ఏందో ఏమో కొత్త రాదని వీళ్ళు అనుకుంటున్నారు గాని ఇతడే మౌనధరని వాళ్ళకే మెరక. నాలుగు కొయ్యలు వాపించింది నాలుగు పదార్లకు. మౌనధరి ఫోటో కడుతుంటే ఫోటో ఎట్లా ఉన్నది? పొడిచేడు పొత్తోలే మెరిగేడు దియ్యోలే పున్నమ జన్నిలో పూసిన తంగడి 26 అష్టరేఖలు 36 చంద్రరేఖ. అగో పొద్దు పడుపుకు జగ 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 మెరుతున్నది ముఖము. ఆ నాలుగు ఒక్క పదార్లల్లా నాలుగు ఫోటోలు చూస్తున్నారు. చూసేటోళ్ళు చూసుకుంటా పోతున్నారు, సంబరపడుతున్నారు. ఎంత చక్కదనం ఉన్నది అని తిరుగుతుంటే తిరుగుతుంటే తిరుగుంటే పోయిటల్లా కల్లా మొట్టమొదలు ఎవరున్నారు సంకజ్వరో పెట్టుకున్నాడు గంట శంకూరో పెట్టుకున్నాడు నా ముక్కడి ధన్యమయ్య మౌనధరి మౌనధరి అని అంటున్నాడు. ధన్యమయ్య ఫోటో కాడికి వచ్చి పుద్దుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు వామానన్న అడిగి లోపలి ఇల్ల కానీ పొమ్మంటివి ఎక్కడ పోతివి ఏడున్నవే మౌనధరి అని ముక్కుతోటి మాట్లాడారు. ఏడు చూసి పాయలు కళ్ళ చూసి ముక్కుడి జంగమయ్యను పట్టుకపోయి బండి కానలేసిరయ్యాడికెళ్ళి రోతొందలైతే గుర్తుకుంటారు మొత్తుకుంటారు ఈ పని వల్ల రోజెవడు తీసేది ఇవాని పేరు రోజెప్పమంటాది ఎంత పనైంది చెల్లే అని ఆ యొక్క చెల్లె చెల్లెని దొంగలంటే ఆ దొంగలను కూడా బంది కాని పాలు చేసి లాస్ట్కు మౌనద మారాదు. ఆగో ఆడుకుంటా పాడుకుంటా అత్తలేడు కల కల కంట తడబెట్టుకుంటా అదే చంద్రసేన పట్నం వచ్చినకు ఆ బజారు లోపల ఫోటో కల్లబడ్డది మౌన ఫోటో చూసిన కల్లా గుండెలకు వేలువన్నాయి కార్యాలు చల్లవానే నా భార్య తులంగి తులసకి అమ్మకు నా భార్య మౌనధరి ఎక్కడ పోతి అని కల 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 కంటతడ చూస్తున్న కల్లా ఒక ఏడుగులు సిపాయిలు చూసిండ్రు. వీళ్ళందరూ ఓతిరంటే ఇతడు ఓతిరంటున్నారు అనే గట్టాలి మిసాలున్న మనవద మహారాజు మనవద మహారాజును పట్టుకొని ఆ యొక్క మా తల్లి వేటికి వచ్చిరయ్యా ముగంది కళ్ళ చూసే సంబరపడుతున్నదో అసంతసపడుతున్నది చెల్లెగ్గురు అంట కచ్చరి ఎవ్వను కడను బట్టి కోటి వెయ్యి మంది చూడు చిత్రపడే జాల ఉన్నది అందమైన అడిగిల్ల అవుతారు ఎత్తుతున్నది కిరటం కూడా తీయను బట్టే చారుడు ఎంటి చబ్బర మీద పండను బట్టే అడి రూపము కళ్ళబడ్డది ముగన్ని కూడా కళ్ళ మీద పడత ఉన్నది పిచ్చి కూడా ఉల్లిపాయ స్థానం తయారు చేపించిన మంచి బట్ట కట్టించిన ఆడి బాలచంద్ర రేఖ రామ రామ ఆడి బాలచంద్ర రేఖ రామ రామ
కళ్ళతోడి దూచి రామరామలేక కళ్ళతోడు దూచి కిల్కు అని నవ్వింది. ఇది వరదాకా మోగోడ వరకున్న కానీ ఆడిదానివేనా? అందుకే పంటు పంచం కట్టం అన్నది. అవునే బామా, నువ్వు పెళ్ళానివే, నేను పెళ్ళానని ఈయన పేరు చెప్పిన కత్తికి నువ్వు లగ్గం చేసిన ఈ కన్ను చేయాలి మనం ఇద్దరం పెళ్ళాలం అని ఎప్పుడైతే సంబరపడ్డదో ఆ ఏడుగురు దొంగలకు అన్నర తిరుగు ఆదుకున్నది. ఏడు రాజ్యాలను ఏరుకోమన్నది. ముక్కిడి సంగమైన సాహుకారిని నెత్తి కొరిగించి ఊర్లవతలకి వెళ్ళగొట్టి అటువంటి మామకు దండం పెట్టి అత్తకు దండం పెట్టి ఒక ఇద్దరు పిల్లలు తోలుకొని మనమదా మారాదు ఆ యొక్క మౌనోదరి ఈ చంద్రరేఖ. అగ బండి నగరము ఓతారమ్మ రామారము, అయ్యో నడిల్లే ఉన్నదట రామారామ, దేశం మహారాజు కూసున్నాడు అటువంటి శుభగంధి కూసున్నది. తల్లికి దండం పెట్టి నాడు రామారామ, తల్లికి దండం పెట్టి నాడు రామారామ, తల్లికి దండం పెట్టి తండ్రికి దండం పెట్టినోలే. అటువంటి రాజకి కొడుకు వినబడ్డాడు. కొడుక కొడుక కొడుక, ఐదు గుణాల పిల్ల దొరికిందా నాయన చూడు అని చెప్పి ఐదు గుణాలు చూసేదే ఉన్నది. అగో ఇప్పుడే నీ నడిచిన కథ అంతా ఎప్పుడైతే చెప్పానో నిజంగా నువ్వు ఐదు గుణాల పిల్లవు. ఇన్ని కష్టాలు ఎల్లబోసి మానవు కాపాడుకున్న మహాతల్లివి. నీ అటువంటి ప్రతివత మాకు దొరుకుడు ఎంతో కట్టమని కోడలు కాదు బిడ్డను కోని సంబరపడ్డాడు ఆ మామనేడు. ఇద్దరు కోడళ్ళు కొడుకును చూసుకున్నారు. రాజ్యం సంబరపడ్డది, దేశం సంబరపడ్డది. అటువంటి బాండి నగరానికి మనమద మహారాజును సింహాసనం కూకుండా పెట్టి ఎడమన ఎండి కుడిన బంగారం పోసి ఆనందంతోటి రాజ్య పరిపాలన చెయ్యి కొడుక. ఇటువంటి మౌనోదరి కథ, ఆనందమైనటువంటి కథ. ఈ కథ విన్న వారికి, ఈ కథ చెప్పిన వారికి, ఈ కథ చెప్పించిన వారికి ఆయుధ ఆరోగ్యాలు కలిగి అనంత కోటి భాగ్యం కలుగుతుంది. ఆనందంగా ఒక దీవించి దీవనార్థం పెడుతున్నారు పెద్దలంతా. కన్న తల్లి దీవెన కడదెల్లారబోదు. కన్న తల్లి మొక్కింది ఓ పార్వతి నా కొడుకున్న కోడంలో చల్లంగా చూడమన్నది. బాండి నగరం అంతా అగో పూల వర్షం కురుతున్నదయ్యా. మన్మద మహారాజుకు అటువంటి మౌనోధరికి జై కొడుతున్నారు, చంద్రవతికి జై అంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళంతా ఎప్పుడైతే పప్పతి పట్టివి ఏడుగు దాశోలు బంగారు యొక్క తప్పుల బలమాని కాలు పెట్టుకొని ఆ యొక్క మన్మద మహారాజుకు, మన్మద మహారాజుకు మనోదరికి చంద్రవతికి అగో ఆరతులు ఎత్తిత్తున్నారు. అయ్యో అమ్మా జగదంబ పార్వతీ జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంబ శాంభవి. ఇటువంటి మౌన ధరి కథ ఎవరైతే వింటారో, ఆలకించి ఎవరైతే చెప్పిస్తారో వాళ్లకు ధన కనక వస్తు వాహనాలు కలిగి అచింత తారార్కం వంశం నిలిపి పుత్ర సంతానం కలిగి ఆనందంగా ఉండమని చెప్పి దీవనార్తి పెట్టి మంగళారతి ఇస్తున్నారు. మంగళ మాని పాడరే మల్లయ్య నీకు అత్తామని చెప్పరు, మంగళ మాని పాడరే మల్లయ్య నీకు అత్తామని చెప్పరు. పోలో బండారు జట్టు పూజ కాడ నేను ముందు, పోలో బండారు జట్టు పూజ కాడ నేను ముందు. ఆరతీయ నేను వత్తు, భారతీయ నేను వత్తు, భారతీయ నేను వత్తు, భారతీయ నేను వత్తు. దండా మాని చెప్పరే మయముల వాడ రాజన్ నాకు అత్తా మాని చెప్పరే, దండా మాని చెప్పరే మయముల వాడ రాజన్ నాకు అత్తా మాని చెప్పరే. అయ్య దండా మాని చెప్పరే మయముల వాడ రాజన్ నాకు అత్తా మాని చెప్పరే, దండా మాని చెప్పరే మయముల వాడ రాజన్ నాకు అత్తా మాని చెప్పరే. విజయవాడలో కనక దుర్గమ్మరా, విజయవాడలో కనక దుర్గమ్మరా, శ్రీకంద్ర బాధాలో మాంకలి ఉన్నావు, శ్రీకంద్ర బాధాలో మాంకలి ఉన్నావు. ఓ వారాణశీరో అన్నపూర్ణావు, వారాణశీరో అన్నపూర్ణావు. వేములవాడలో రాజేశ్వరీవి, వేములవాడలో రాజేశ్వరీవి. నువ్వు అనంత కోటిరో పేర్లు ఉన్నాయి, అనంత కోటిరో పేర్లు ఉన్నాయి. ఓ మౌనాదారీరో కథల వందునా, మౌనాదారీరో కథల వందునా. నువ్వు మనసల రూపాలే మంచిగా వెంచాలే, మనసల రూపాలే మంచిగా వెంచాలే. జగచ్చరణి లోకమాతాని మంగళార్తిచ్చిరి, మంగళం నీరంజనం దీపం నైవేద్యము సమర్పయామి, ధనము ధాన్యం పశుంభస పుత్ర లాభం, శత సంవత్సరము స్వర్ణ కలిషే దీర్ఘమాయు. ఇప్పుడు మీరు విన్న ఒక కథ మౌనధరి ఒక కథ, కథ సమాప్తం. కథకుడు మిద్దే రాములు, మిద్దే రాములు గారి రాబో ఒక కథలు, కొండల రాయుడు ఒక కథ, బలవంత మహారాజు ఒక కథ, తులసి జలంధర ఒక కథ, బీడీల లచ్చమ్మ ఒక కథ,
కుంకుమ రాణి ఒగ్గు కథ, సమ్మక్క సారాలమ్మ ఒగ్గు కథ, అల్లిరాణి ఒగ్గు కథ, సిరితొండ మహారాజు ఒగ్గు కథ, బ్రహ్మంగారి చరిత్ర ఒగ్గు కథ, వలదచ్చ మల్లన్న ఒగ్గు కథ, నాగరాజు ఒగ్గు కథ, చంద్రహాస ఒగ్గు కథ, దక్షయజ్ఞం అను వీరభద్ర చరిత్ర ఒగ్గు కథ, గుణసుందరి కథ, తెలుగోళ్ల పెద్దమ్మ ఒగ్గు కథ, సతీ అనసూయ ఒగ్గు కథ, భక్త మార్కండేయ ఒగ్గు కథ. నిర్వహణ గనోరే యాదగిరిరావు. కథకుడు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, మిద్దే రాములు. జానపదుల బిడ్డ, మిద్దే రాములు. జానపదుల బిడ్డ, మిద్దే రాములు. జానపదుల బిడ్డ, మిద్దే రాములు.